10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, స్కూల్కి వెళ్ళినా, ఆఫీస్కు వెళ్ళినా, ఎటు చూసినా, ఎక్కడికి వెళ్ళినా నీది ఏ కులం అనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే ఇది కేవలం బయట ప్రపంచంలోనే కాదు, రంగుల ప్రపంచంలో కూడా ఇదే నడుస్తుంది. కులం తెలుసుకోకుండా అవకాశాలు ఇచ్చే రోజులు ఇంకా రాలేదు. మన కులం కాదంటూ ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్న వారిని రోజు రోజుకి ఎంతమందిని చూడట్లేదు. ఎంత చదువుకున్నా, దేశం ఎంత అభివృద్ధి అవుతున్నా ఈ విషయంలో మాత్రం మార్పు రావట్లేదు. కులాన్ని బట్టి గౌరవం, గుర్తింపు ఇచ్చే రోజుల్లోనే ఇంకా బతుకుతున్నాం. తెలుగునాట రాజకీయాల్లో కూడా కేవలం 2-3 అగ్రకులాల చేతుల్లోనే నడుస్తున్నాయనేది అందరికీ తెలిసిన రహస్యం. అయితే ఈ కులం పిచ్చి కేవలం రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా ఉంది. నచ్చినా నచ్చకపోయినా మనం నమ్మాల్సిన నిజం, టాలీవుడ్లో కులాన్ని బట్టి హీరోయిన్లకు ఛాన్సులు వచ్చాయి. అయితే తమ అభిమాన హీరోయిన్ ఏ కులమో ఏంటో తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది కదా, అందుకే ఆ అగ్ర నటీమణులు ఏ కులమో ఏంటో తెలుసుకుందాం. ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత అదే సినిమా హీరో అయిన నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు అక్కినేని వారి కోడలైంది. శామ్ స్వతహాగా మలయాళి క్రిస్టియన్, టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకొని అగ్రనటిగా కొనసాగుతున్న తమన్నా బాటియాస్కు చెందింది. ఉత్తర భారతదేశంలో ఇది అగ్రకులం. హైబ్రిడ్ పిల్ల అంటూ అందరి మనసులు దోచుకున్న ఫిదా బ్యూటీ సాయి పల్లవి తమిళనాడుకు చెందిన అమ్మాయి. ఈమెది పిల్లాయి కులం. బూరబుగ్గల ముద్దుగుమ్మ రాశి కన్నా అగ్రనటి అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈమె కులం ఖ్యాత్రి. ఇది ఉత్తర భారతదేశంలో ఒక కులం. కుర్ర హీరో, సీనియర్ హీరో అన్న తేడా లేకుండా అందరితో నటించి ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ కులం వైశ్యాస్. పంజాబ్లో పుట్టి ఢిల్లీలో చదువుకొని టాలీవుడ్లోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కులం సింగ్. టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి కర్ణాటకలో పుట్టి పెరిగింది. ఆమె నవ్వుతో అందరి మనసు కరిగించిన అనుష్క నెడవంక అనే కులంకు చెందింది. మహానటితో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కదిలించిన కీర్తి సురేష్ తమిళ అమ్మాయి. ఈమె కులం నాయర్. ఇప్పుడిప్పుడే తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న నివేతా థామస్ మలయాళి క్రిస్టియన్.